అండి అందరికి నమస్తే, వెల్కమ్ టు సౌజన్య హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ముందుగా పెట్టే ఏ వీడియో అయినా మీ వరకు వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్లు అండి. గులాబ్ జామ్ మిక్స్ లేకుండా మిల్క్ పౌడర్ మైదాతోటి గులాబ్ జామ్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ అమూల్ మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. మీరు 1 కప్తో 5 మిల్క్ పౌడర్ తీసుకుంటారో అదే కప్ తోటి 2 కప్స్ మైదా తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకోండి, చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి ఎప్పుడైనా మీకు అప్పటికప్పుడు గులాబ్ జామున్ తినాలనుకోండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. గులాబ్ జామున్ లాగే ఉంటే టేస్ట్ మాత్రం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని బాగా రబ్ చేస్తూ పిండికంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకి గులాబ్ జామ్ మిక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా బాగా రబ్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు మనం ఇందులోకి పాలతోటైనా తడుకోవచ్చు, లేకపోతే నీళ్ళన్నా వేసుకోవచ్చండి. నేను అయితే వాటర్తో తడి పెట్టుకున్నానండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది, హార్డ్గా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని 1 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. నేను 2 కప్స్ షుగర్ తీసుకున్నానండి. 2 కప్స్ షుగర్కి 2½ కప్ వాటర్ వేసుకోవాలి. టూ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాక ఇది బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసుకోండి. ఇది ఏమి పాకం కట్ట ఏం రానే అవసరం లేదండి. జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి 1 బాయిల్ వస్తే సరిపోతుందండి. షుగర్ సిరప్ మాత్రం వేడిగా ఉండాలి. మూత పెట్టేసుకొని పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ తర్వాత స్పీడ్గా రౌండ్గా చేసుకోనండి. అప్పుడు పగులు ఏమి లేకుండా వస్తాయి. అన్నీ ఇలా చేసుకున్నాక రీఫైక్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వచ్చాక తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం సిరప్లో వేసేసుకోవాలండి. షుగర్ సిరప్లో దెన్న వేడి మీద వేసేసి మూత పెట్టేస్తే 15 మినిట్స్ 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జాములు రెడీ అయిపోయినాయండి. విత్ మిల్క్ పౌడర్తో మైదా తోటి గులాబ్ జాములు ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేసాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. చూసారండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.